పద్నాలుగో అధ్యాయం ప్రారంభం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. పరమ పావనమైనటువంటి రామకథను పండితులైన మీరు శ్రవణం చేస్తున్నారు. పదమూడో అధ్యాయంలో కథాక్రమాన్ని అనుసరించి రఘునందుడు పంచవటికి చేరాడు. హరివీరులకు సింహస్వప్నంగా ఆదిశేషుని అవతారమైనటువంటి లక్ష్మణుడు రసవత్తరమైన తాజా ఫలాలను అరణ్యం నుండి తెచ్చేవాడు. ఇలా ఉండగా ఒకరోజు అరణ్యంలో లక్ష్మణుడు ఆకాశాన్నంటుతున్న వెదురు పొదలు గల ప్రదేశాన్ని చూశాడు. అక్కడ దశకంఠుని మేనలుడైనటువంటి శంభరుడు కాలశాస్త్ర ప్రాప్తి కోసం ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ 60,000 సంవత్సరాల నుండి ఎవరికంటా పడకుండా దారుణమైన తపస్సు చేస్తున్నాడు. మిట్ట మధ్యాహ్నం సమయంలో అకస్మాత్తుగా కాలఖడ్గం ఆకాశం నుండి దిగుతూ లక్ష్మణ్ను చూసి ఆ శాస్త్రదేవత తన మనస్సులో, నేను ఆ శంభరుడి హస్తగతం కాను, ఈ లక్ష్మణుడిని శరణు వేడుతాను అని చెప్పి అతడే నన్ను శంభరు నుండి రక్షించగలుగుతాడని తలపోసి ఆయాచితంగా చింతామణి భాగ్యవంతునికి లభించినట్టు లక్ష్మణుడు అక్కడ కనిపించగానే ఆ మనసులో ఆ తలంపు వచ్చింది. ఆదిశేషుని యొక్క అవతారమైనటువంటి లక్ష్మణుడు కాలశాస్త్రాన్ని వస్త్రంతో పట్టుకొని దానిని శుభ్రపరిచి దాన్ని ప్రతాపం పరీక్షించాలని చెప్పి భూమిని అవలీలగా లేవనెత్తసాగాడు. ఖడ్గంతో వెదురును నరకసాగాడు. ఆ ఖడ్గం శంభరుడికి తగలగానే వాడు 2 ముక్కలైనాడు. రక్తం వరదల ప్రవహించసాగింది. ఎవరో విప్రుని తెలియక సంహరించానేమోనని లక్ష్మణుడు ఆందోళన చెందాడు. తపస్విని వధిస్తే కోమల హృదయుడైనటువంటి రఘురాముడు కోపిస్తాడని చింతాక్రాంతుడైపోయాడు లక్ష్మణుడు. ఇదిలా ఉండగా కుటీరంలో జానకి మధ్యాహ్నం వేళ దాటిందే, సౌమిత్రి ఇంకా రాలేదేమా అని చెప్పి ఎదురు చూస్తుండగా కుటీరాన్ని సమీపిస్తున్న లక్ష్మణుడు శాస్త్రంతో రావడం గమనించి, స్వామి, ఈరోజు లక్ష్మణుడు విచార వదనుడై నడవసాగుతున్నాడు. మీరు సర్వసాక్షి, పుణ్య చైతన్యగణులు, అందరి అంతరంగం బాగా ఎరిగినటువంటి వారు అని అంది. ఇంతలో మహావీరుడైనటువంటి లక్ష్మణుడు రఘుపతి ముంగిట శాస్త్రాన్ని ఉంచి 2 చేతులు జోడించి విషయాన్నంతా నివేదించాడు. అకస్మాత్తుగా ఈ ఖడ్గం నా చేతిలో పడింది, దీంతో వెదుళ్లను నరుకుతుండగా ఒక తపస్వి హతమయ్యాడు అని చెప్పాడు. అప్పుడు రాముడు ఇలా అంటారు, నిజానికి అతడు బ్రాహ్మణుడు కాదు, రావణాసురుడి యొక్క మేనల్లుడు, శూర్పరక కొడుకు. అతడు చాలా రోజులు ఈశ్వరుని యొక్క తపస్సు చేసి కాలఖడ్గం చేతికి రాగానే ఇంద్రాది దేవతలందరినీ యుద్ధంలో ఓడించి అజేయుడుగా ఉండాలని తలిచాడు. నువ్వు ఎవరి చావును గురించి బాధపడుతున్నావో అది ఆ రాక్షసుని చావే, ఆ రాక్షసుని చంపింది ఈశ్వరుడే అని చెప్పి రాముడు లక్ష్మణుడికి హితబోధ చేస్తాడు. ఇదిలా ఉండగా ఆ రోజు రావణుని యొక్క చెల్లెలు శంభరుని తల్లి అయినటువంటి శూర్పణక ఒక దుస్వప్నంతో మేల్కొని కుమారునికి ఏదైనా జరిగిందేమోనో అని చెప్పి కంగారు పడి 4 రక్కసులను వెంటబెట్టుకుని తెల్లవారుజామున బయలుదేరింది. శబరుడున్నటువంటి ద్వీపాన్ని చేరి వెతికింది. తన కుమారుని కోసం వెదురు పొదల్లో వెతుకుతుండగా రాబందుల సమూహం కనబడింది. బీభత్సంగా ఉన్న ఆ ప్రదేశానికి వెళ్ళి చూడగా తన పుత్రుడు 2 ముక్కలుగా నేలపై పడి ఉన్నాడు. రక్తం ఏకధారగా కారిపోతుంది. ఎలా చనిపోయాడంటూ పెద్దగా రంకెలు వేస్తూ భూమిపై పడి దొరలాడింది. నీటి నుండి బయటపడ్డ మీనంలా మితిమీరిన శోకంతో గుండెలు బాదుకుంది. ఈ వనంలో ఎవరు నా కుమారుణ్ణి చంపి ఉంటారు అని అంటుండగా సమీపంలో మానవుల పాదముద్రలను గమనించి విస్మయం చెందింది. ఒక మానవుని చేతిలో ఒకే వేటితో శబరుని శరీరం 2 ముక్కలు కావడం చూసి ఆ రాక్షసులు ఆశ్చర్యానికి అవధుల్లేవు. శంభరుని దేహం చూసి ఆ రాక్షసి తన పుత్రుణ్ణి చంపిన వారి కోసం వనంలో వెతుకుతుండగా సూర్య తేజస్కుడైనటువంటి లక్ష్మణుడు దూరంగా కనిపించాడు. తప్పక వీడైన బిడ్డ పాలిట యముడయ్యి ఉంటాడని అరణ్యంలో అలా సంచరిస్తూ సౌమిత్రిని సమీపించి సిగ్గుతో కళ్ళు దించుకుంది. పక్కనున్న చెలికత్తెలతో మెల్లగా, నా కుమారుడిని సంహరించిన వాడు ఇతడే, నేరుగా మాట్లాడి ఆ విషయం తెలుసుకుందామంది. శూర్పణక లక్ష్మణుని దరిచేరి కామభావాన్ని ప్రదర్శిస్తూ మధురంగా, అతిలోక సుందర, నేను ఈ భూమండలమంతా చూశాను, కానీ నీ వంటి యోగ్యుడు, చతురుడు, ప్రతాపవంతుడు ఎవ్వరూ నాకు కనిపించలేదు. ఈనాటికి నా జన్మ ధన్యమైంది, నా భాగ్యం పండింది, నన్నేలే స్వామి దొరికాడు, నా తపస్సు
ఫలించింది అంటూ నవరత్న మాలను లక్ష్మణ్ మెల్లో వెయ్యబోయింది. అప్పుడు లక్ష్మణుడు శూర్పణతో ఇలా అంటారు, ఓ సుందరి, నా సోదరుడైన రాముడే నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం. సతీ సమేతంగా ఆయన పంచవటిలో ఉన్నాడు. వారే నాకు ఉమామహేశ్వరులు, సర్వం వారే. రఘువీరుడే నా కృపాసింధువు. ఆయన ఆజ్ఞ లేకుండా నాతో సాంగత్యం సంభవించడు. ఆదిశేషుడు భూభారాన్ని దించుకోవడం, దినకరుడు తూర్పున ఉదయించడం ఎలా అసంభవమో అలా రామాజ్ఞ లేకుండా నిన్ను వరించడం అసంభవమని అన్నాడు. అయితే నన్ను వెంటనే రాముడి వద్దకు తీసుకెళ్ళమని చెప్పి బ్రతిమలాడింది శూర్పణఖ. అవశ్యం అని లక్ష్మణుడు రామాశ్రమానికి మార్గం చెప్పాడు. శూర్పణఖ తన నలుగురు సకులతో ఈ రాత్రికే రాముడు, లక్ష్మణుడు, సీతను ముగ్గురిని భక్షించి లంకకు పోదామని కార్యసిద్ధి కొరకు ఐకమత్యంగా వ్యవహరించి ఆ వనంలోని బ్రాహ్మణులందరినీ కూడా భక్షించాలని అనుకుంటూ వారు పంచవటికి చేరారు. సీతారాములకు సాష్టాంగ నమస్కారం చేసిన శూర్పణఖ, ఈరోజు నా భాగ్యం ఫలించింది. నా స్వామి యొక్క అన్నగారి చరణాలను దర్శించాను. నా స్వామి వదినగారైనటువంటి నిన్ను శరణు వేడుతున్నాను. అమ్మా, నేను నీ దగ్గరికి రావచ్చునా? నాతో స్నేహంగా ఉంటావా? బావగారిని త్వరగా ప్రార్థించి నన్ను వివాహం చేసుకోమని తమ్ముడికి లేఖ రాసివ్వమని చెప్పింది. నా ప్రాణనాథుణ్ణి చరణాలు సుందరమైనవి, కోమలమైనవి, పువ్వుల వలె మెత్తని కరకమలములతో ఏకాకిగా అరణ్యంలో తిరుగుతున్నాడు. అన్నగారి ఆజ్ఞ లేకుండా వరించనంటున్నాడు. నేను ఆయన వియోగం సహించలేకపోతున్నాను. శూర్పణఖ చేసినటువంటి వినతితో సీత పరవశించిపోయింది. సీత సంతోషంగా, చాలా మంచి ఆలోచన, ఓ రఘురామ, ఈమెకు త్వరగా ఏదో గుర్తునిచ్చి పంపండి స్వామి, ఈమె సౌమిత్రికి తగినటువంటి భార్య అని అంది. సర్వాత్మకుడు, చరాచర చిత్త పరీక్షకుడు అయినటువంటి శ్రీరామునికి అసలు విషయం తెలియకుండా ఉంటుందా? శూర్పణఖ కనుపాపలు వెనక్కి తిరిగి ఉండడం గమనించి ఆమె నిస్సందేహంగా రాక్షసే అని, కపటంతో మనల్ని మోసం చేస్తున్నదని చెప్పి గ్రహించాడు. లోపల కుటిలత్వం పైకి మృదు భాషణ చేస్తున్నటువంటి కమలంలా విరాజిల్లుతూ మాటలు చందనానికన్నా శీతలంగా ఉన్న అంతర్యంలో అంతా మోసమేనని చతురుడైనటువంటి రాముడు గమనించాడు. అప్పుడు శ్రీరాముడు, నీవు తొందరపడుతున్నావు గనక లగ్నపత్రిక నీ వీపుపై వ్రాయించుకుంటే గత్యంతరం లేదు అన్నాడు. దానికి పర్యవసానం ఎలా ఉంటుందోనో అని చెప్పి ఆ రాక్షసి భయభీతి అయింది. ఆమె సీతతో, అమ్మ, బావగారి ఎదురుగా మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గేస్తుంది. ఆయన నువ్వే ప్రార్థించు. బావగారు చాలా చతురులు, యుక్తులు కూడా. నాకు ఆయన ఎదురుగా కూర్చోవాలంటే సిగ్గుతో ప్రాణం పోతుంది అంది. కానీ రఘునందనుడు, నీ వీపు మీద వ్రాయడం తప్ప ప్రస్తుతానికి వేరే మార్గం లేదని ఖరాఖండిగా శూర్పణఖకు చెప్పారు. అప్పుడు శూర్పణఖ విధిలేక అంగీకరించింది. రఘురాముడు వీపుపై వ్రాసి నీవు త్వరగా వెళ్ళి సౌమిత్రుని తీసుకురా అని అన్నారు. రాముడు ఆ మాటలు అంటుండగానే ఆమె శరీర వేగంతో వెళ్ళిపోయింది. లక్ష్మణుని దగ్గరికి చేరి మహాసంతోషంగా బావగారు తనను ఎలా గౌరవించింది, అక్కడ జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది. మీ అన్నగారు నన్ను వరించమని నీతో చెబుతున్నారు. గాంధర్వ లగ్నం నిశ్చయించి నిన్ను వెంటబెట్టుకొని రమ్మన్నారు అని అంది. అప్పుడు లక్ష్మణుడు, శ్రీరాముని యొక్క గుర్తు చూడక నేను నిన్ను వరించను, ఇది సత్యమని అన్నాడు. ఆమె, ఇప్పుడు కూడా నన్ను విశ్వసించవా? జన్మ జన్మలకు నీవే నా భర్తవు. నేనే గనుక అబద్ధమాడినట్లయితే మళ్ళీ బావగారికి మొహం ఎట్లా చూపించేది? నేను వారిని కలిసి ఇక్కడికి వస్తున్నాను. బావగారు నీలిమేఘ శ్యాములు, మీ వదిన చంపలతావలే సుకుమారి. తొందరలో నీకు గుర్తులేక వ్రాయించడానికి వీలులేదు. ఆయన నన్ను వరించమని కోరారు. నువ్వు శ్రమించి అలసట చెంది ఉన్నావు. అసలే నీ పాదాలు అతి కోమలమైనవి. ఇటురా, ఇద్దరం కలిసి కొంతసేపు సుఖంగా శయనిద్దామని విపులంగా చెప్పినా కూడా లక్ష్మణుడు అంగీకరించలేదు. అప్పుడు శూర్పణఖ నవ్వి, నేను ఒక గుర్తు తెచ్చాను, నీ మనసు గ్రహించాలని చూపలేదు. ఆ గుర్తు నా వీపుపై ఉంది అంటూ వీపు చూపగా దానిపై శ్రీరామాజ్ఞ ఇలా ఉంది, శూర్పణఖ రావణుని చెల్లెలు, పెళ్లి కూతురులా సింగారించుకున్న ఈమె ముక్కు చెవులు కోసి అమంగళంగా లంకకు పంపు. స్త్రీవధ చేయకూడదు సుమా. అందుచేత దీనిని ప్రాణాన్ని మాత్రం తీయకు.
లక్ష్మణుడు ఆ సందేశాన్ని చదివి శూర్పణఖతో ఏకాంతానికి వెళ్దామన్నాడు. చెలికత్తెలు నలుగురు దూరంగా పోగానే నిశాచారి పాప ఖని అయినటువంటి శూర్పణక జడ పట్టుకొని నేల మీదకు తోయగా ఆమె, ఓ ప్రాణనాద, ఆ పనికి నేను ఎప్పుడూ సిద్ధమే, ఎందుకు ఇలా తొందరపడుతున్నావు, నీ తీరు నాకు వింతగా ఉంది అని అంది. లక్ష్మణుడు ఒక్క క్షణం కూడా ఆలోచించక ఆమె ముక్కు చెవులు కోశాడు. దానితో ఆ రాక్షసి తన నిజ శరీరం ధరించి పెద్దగా ఆక్రందించసాగింది. అత్యంత భయంకరమైన భారీ రూపంతో కపాలంపై కుంకుమను ధరించి ముక్కు నిండా నెత్తుడు వరదవలే పారుతుండగా నలుగురు చెలులతో పారిపోతూ ఎక్కడ లక్ష్మణుని కంట పడతానేమోనని భయంతో నలిదిక్కులు గమనిస్తూ ఎటు పోవాలో దిక్కుతోచక భూమిపై పడుతూ లేస్తూ ముక్కులో నోట్లో నుంచి నోట్లోకి మట్టిని నిండుగా పోసుకుంటూ పరిగెడుతూ ఉంది. అలా పరిగెడుతూ శూర్పణక పద్మపురం చేరింది. పద్మపురం చేరినటువంటి శూర్పణక మంది మార్బలంతో రామలక్ష్మణులపైకి అసురులను పంపింది. వారిని అంతనీ కూడా రామలక్ష్మణులు హతమారుస్తారు. శూర్పణక ఈ విషయం తెలుసుకొని పెద్దగా రంకెలు వేస్తూ దూషణలతో, మీరు పంపిన రాక్షసులందరూ హతులయ్యారు, ఇక మీరు త్వరగా కదలండి అంటూ జరిగిందంతా చెప్పగా అందరూ మూకుముడిగా రణతరులై పెద్ద పెట్టిన కేకలు వేస్తూ వాయువేగంతో బయలుదేరారు. రాక్షసులతో ఘోర యుద్ధం జరిగిన తర్వాత రాక్షసులందరూ కూడా అంతమందుతారు. దాంతో లంకకు తిరుగు వెళ్ళినటువంటి శూర్పణకతో రావణుడు అడుగుతాడు, ఏమైంది నీకు అని చెప్పి. శూర్పణక లంక చేరి పెద్దగా రంకెలు వేయసాగింది. రావణుడు ఆమెను ఏకాంతంగా పిలిచి ఏం జరిగిందని అడిగాడు. ఆమెప్పుడు రామలక్ష్మణులు అనేవారు జనస్థానానికి వచ్చారు, వారిలో లక్ష్మణుడు నీ చెల్లెళ్ళైన నన్ను ఇలా ముక్కుకోసి అగౌరవించాడు అని చెప్పి చెప్తుంది. అప్పుడు దశకంఠునికి విపరీతమైనటువంటి ఆగ్రహం వస్తుంది. రామలక్ష్మణులపై మన పరివారంతో దండెత్తాను, వారు అందరినీ కూడా వధించారు, జపతప యాగ వ్రతాది ఆచరిస్తూ సన్మార్గంలో చరించే సౌమిత్రికి కాలకడ్గం వశమైంది, గోదావరి తీరాన జనస్థానంలో బ్రాహ్మణులు నిరాటంకంగా వేదాధ్యాయం చేస్తూ ఎలాంటి భయం లేకుండా హాయిగా ఉన్నారు, నీ గుండెల మీద పడ్డ ధనస్సును రాముడు క్షణంలో విరిచాడు, ఇక్కడ రాజులందరూ చూస్తుండగా నీకు తలవంపు అయిపోయింది, సీత నిజంగా పెళ్లి కూతురులా ఉంటుంది, ఆమె సౌందర్యం చూసి వనచరాలు కూడా మైమరిచిపోతున్నాయి, ఆనాడు స్వయంవర మండపంలో నీ చేతుల్లో నుండి తప్పించుకున్న సీత ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, నీకే గనుక పౌరుషం ఉంటే సీతను వెంటనే ఇక్కడికి తీసుకురా అని ఇంకా ఏమేమి రావణ్ సీతని ఇక్కడికి వెంటనే తీసుకురమ్మని చెప్పి రావణుని విపరీతంగా రెచ్చగొట్టేలా మాట్లాడింది. నీకు ఒక ఉపాయాన్ని సూచిస్తాను, మేనల్లుడైనటువంటి మరీచుని అందమైన లేడీ వేషంలో అక్కడికి పంపు, వెంటనే దాన్ని వధించడానికి శ్రీరాముడు బయలుదేరుతాడు, అప్పుడు నువ్వు దివ్య రత్నమైన జానకీదేవిని అపహరించుకరా అని చెప్పి రావణుడికి సలహా ఇస్తుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ లక్ష్మణుడు సీత పర్వత శిఖరాన్నుండి దిగారు. సీత రాముని చరణాలపై వ్రాలి వేదశాస్త్రాలకు కూడా తర్కింప కానటువంటి లీలలను నాకు చూపించారు, మీ రౌద్రాన్ని చూసి ఎవ్వరూ మీ బాణాన్ని నిరోధించలేకపోయారు అని అంది. ఇంతలో ఋషులందరూ పరుగున వచ్చి శ్రీరామునికి పరివేష్టం చేశారు. శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనటువంటిది. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణ మహాకావ్యం ఆధారంగా రచించబడింది. చతుర్లైన భక్తులు సదా ఆదరంతో తిలకిస్తున్నారు. శ్రీ రామచంద్రార్పణమస్తు. 14వ అధ్యాయం సంపూర్ణం.